హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఎంతో సాఫ్ట్గా ఉండే రాగి చపాతీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోటి చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోటీ తయారీకి మనం ఆయిల్ని కూడా యూస్ చేయము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా రక్తహీనత సమస్య ఉన్న వారికి, ఎముకలు బలంగా ఉండాలన్నా కానీ ఈ రెసిపీ చాలా అవసరం. ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో 2 కప్పుల వాటర్ని పోసుకోండి. అందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. నీరు బాగా మరిగిన తర్వాత అందులో 2 కప్పుల రాగి పిండిని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత దానిపైన మూతను పెట్టి 1-5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత పిండి లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం చేతితో ఈ విధంగా బాగా కలపాలి. పిండిని మనం ప్రెస్ చేస్తూ ఎంత బాగా కలుపుతామో రోటీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తరువాత అందులో నుంచి కొంచెం తీసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఇటువంటి మిల్లెట్ ఫుడ్స్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇలా మనం పిండిని చపాతీగా చేసుకున్న తరువాత మంచి కరెక్ట్ షేప్ రావడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం చపాతీలను కూడా చేసుకోవాలి. చపాతీ మనకి ఈ విధంగా ఇంత పలుచగా వస్తే సరిపోతుంది. చపాతీని మనం రౌండ్ షేప్ తీసిన తర్వాత మిగిలిన ఈ పిండిని కూడా రౌండ్ బాల్ లాగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మొత్తం పిండిని ఈ విధంగా చపాతీల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 1 పెనం పెట్టుకోండి. పెనం హీట్ అయిన తర్వాత చపాతీని పెనం మీద పెట్టి ఈ విధంగా తడిగుడ్డతో ఇలా అద్దుతూ ఉండాలి. లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత చపాతీని ఈ విధంగా తిప్పి మరలా ఈ తడిగుడ్డతో ఇలా అద్దుతూ ఉండాలి. చూడండి, చపాతీ ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. అంతేనండి, రాగి రోటీ మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. రాగి పిండితో చాలా రకాల రెసిపీస్ని మనం చేసుకోవచ్చు. నేనైతే మన ఛానల్లో కొన్ని రెసిపీస్ని షేర్ చేస్తున్నాను, మీరైతే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయి. చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ రెసిపీని షేర్ చేస్తాను. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thank you.